हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल रोहिणीज किचन एंड व्लॉग्स। ముందుగా ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా వ్యూ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి। చూస్తున్నారు కదా రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దానిపై ట్యాప్ చేశారంటే పక్కన బెల్ సింబల్ వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు కొత్తగా వీడియో పోస్ట్ చేసినా దాని నోటిఫికేషన్ మీకు మెసేజ్ రూపంలో వస్తుంది। ఈ రోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఎగ్ 65 అండి। ఈ ఎగ్ 65 ని మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది। मन में एग् 65 ని స్టార్టర్ లాగా తీసుకోవచ్చు, లేకపోతే స్నాక్స్ లా కూడా సర్వ్ చేసుకోవచ్చండి। పిల్లలైతే చాలా లైక్ చేస్తారు। సో ప్రాసెస్ మొత్తం క్లియర్ గా అర్థం అవ్వాలంటే వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి। సరే అయితే మనం ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేస్తాను। ఫస్ట్ అయితే ఈ ఎగ్ 65 ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక 3 ఎగ్స్ ని బాయిల్ చేసుకుని లోపల యోక్ తీసేసి పైన వైట్స్ ని ఇలాగ చిన్నగా కట్ చేసుకుని రెడీ చేసి పెట్టుకున్నానండి। नेक्स्ट वच्चेसी इवन्नी रेडी चेसि पेट्टुकुन्नानंडी। ओक 3 ग्रीन चिल्लीस नी इलागा चिन्नगा कट चेसि पेट्टुकुन्नानु, अलागे 1 इंच अल्लम मुक्कनी इलागा चिन्नगा कट चेसि पेट्टुकुन्नानु, अलागे कोंचेम करिवेपाकुनी इलागा चिन्नगा कट चेसि पेट्टुकुन्नानंडी। करिवेपाकु फुल गा वेसेस्ते पिल्ललु तीसि पक्कन पेट्टेस्तारु कदंडी, अंदुकने नेनु इलागा चिन्नगा कट चेसि पेट्टुकुन्नानु। तर्वात ओक 4 वेल्लुल्लि रेब्बल्नि इलागा चिन्नगा चाप चेसि पेट्टुकुन्नानु। तर्वात कोंचेम बियप पिंडि, कोंचेम शनगपिंडि, अलागे कोंचेम अल्लम वेल्लुल्लि पेस्ट, इवन्नी कूडा रेडी चेसि पेट्टुकुन्नानु। ముందుగా మనం కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ లో ఒక 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నానండి। మీరు కావాలంటే ఇక్కడ జింజర్ గార్లిక్ పీసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే పేస్ట్ యాడ్ చేస్తున్నాను। తర్వాత అందులో ఒక ఎగ్ ని కొట్టి వేస్తున్నాను। తర్వాత అందులో మనం ఆల్్రెడీ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్లో ఒక 1/2 యాడ్ చేసుకుంటున్నానండి, మిగతా 1/2 టాసింగ్ కి యూస్ చేసుకుంటాము। ఒక 1/2 టీ స్పూన్ salt యాడ్ చేసుకుంటున్నానండి। ఈ salt వచ్చేసి మీ టేస్ట్ కి సరిపడగా యాడ్ చేసుకోవచ్చు। తర్వాత ఒక 1/2 టీ స్పూన్ red chili powder యాడ్ చేసుకుంటున్నానండి। మనం ఆల్్రెడీ green chilies యాడ్ చేసాము, అలాగే టాసింగ్ లో కూడా green chilies ని యాడ్ చేస్తాం కాబట్టి కారం చూసుకుని యాడ్ చేసుకోవాలి। తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను, అలాగే ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను। ఒక 1.5 టీ స్పూన్స్ బియ్యపిండి యాడ్ చేసుకుంటున్నానండి, అలాగే ఒక 3 టీ స్పూన్స్ శనగపిండి యాడ్ చేసుకుంటున్నాను। ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం బాగా మిక్స్ చేయాలి। ఇందులో మనం వాటర్ ఏమీ యాడ్ చేయవలసిన అవసరం లేదండి। జింజర్ గార్లిక్ పేస్ట్ లో ఉన్న తడి, అలాగే మనం ఎగ్ వేసాం కదా ఆ ఎగ్ కున్న తడితో ఇది బాగా మిక్స్ అయిపోతుంది, వాటర్ ఏమీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు। ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రెడ్ ఫుడ్ కలర్ ని కొద్దిగా వాటర్ లో మిక్స్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నానండి। ఇది వచ్చేసి ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు, నో ప్రాబ్లం। ఇప్పుడు వీటన్నిటిని కూడా నేను బాగా మిక్స్ చేసుకుంటున్నాను। ఈ మిక్చర్ కన్సిస్టెన్సీ వచ్చేసి మనం పకోడీలు వేసుకుంటాం కదండి, ఆ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో సేమ్ అలా ఉంటే సరిపోతుంది। ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు మీకు కొంచెం ఏమైనా లూజ్ గా అనిపిస్తే గనుక కొంచెం శనగపిండి యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద ఒక pan పెట్టుకొని డీప్ ఫ్రై కి సరిపడగా ఆయిల్ హీట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నానండి। ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న మిక్చర్ ని చిన్న చిన్న బాల్స్ లాగా యాడ్ చేసుకోవాలి। ఇవి కొంచెం ఫ్రై అయ్యే వరకు ఏమీ డిస్టర్బ్ చేయకుండా వదిలేయాలండి। కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలాగా ఫ్లిప్ చేసుకోవాలి। ఇవి చాలా త్వరగానే ఫ్రై అయిపోతాయండి, చూస్తున్నారు కదా బాగా ఫ్రై అయిపోయాయి। ఇప్పుడు వీటిని ఆయిల్ నుండి బయటికి తీసేసుకుంటున్నాను। ఇలాగే నేను నెక్స్ట్ బ్యాచ్ ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను। ఈ ఎగ్ 65 వచ్చేసి ఒక 5-10 మినిట్స్ లోనే రెడీ అయిపోతుందండి, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది। ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి। ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి టాసింగ్ కోసం స్టవ్ పైన ఒక pan పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ చేసుకున్నానండి। ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను। ఈ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు ముక్కలను కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను। ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ 65 పీసెస్ ని అందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి।
ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ టొమాటో కేచప్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ టొమాటో కేచప్ అంతా కూడా ఆ ఎగ్ పీసెస్ కి బాగా కోట్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఈ టాసింగ్ ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్ లో పెట్టుకొని ప్రిపేర్ చేసుకోవాలండి. చూసారు కదా, ఫైనల్ గా టొమాటో కేచప్ అన్ని పీసెస్ కి ఈవెన్ గా కోట్ అయిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఫైనల్ గా మన X65 అయితే రెడీ అయిపోయింది. వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా ఎంజాయ్ చేస్తారు. ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఇక్కడితో నా వీడియో ఎండ్ చేసేస్తున్నాను. మీకు గనక నా రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. మీకు నా రెసిపీ యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసేసుకోండి. అలాగే మీకు నా రెసిపీ ఎలా అనిపించింది అన్నది కమెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.